ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు నన్ను ఈ పెద్దాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రచారం నిమిత్తం బీ ఫారం తీసుకున్న మొట్టమొదటిగా నేను మరి ప్రత్యక్ష జయం వెంకటేశ్వర స్వామి సన్నిధి పెద్ద తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మరి అమ్మవారు అమ్మలకి కన్నా అమ్మ కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకుని ఈరోజు ఉదయం పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురంలో ఉన్నటువంటి మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువత కూడా మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికారు. మరి తర్వాత మరి మాకు సెంటిమెంటు మా నియోజకవర్గానికి ఈశాన్య మూలన ఉన్నటువంటి తాటిపత్తి గ్రామంలో మొట్టమొదటిగా నేను జనసేన పార్టీలో సీటు ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఇక్కడికి వచ్చే నేను కొబ్బరికాయ కొట్టి ఆ వినాయకుడిని ఆ కనకదుర్గ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి మొక్కుకుని వెళ్ళాను. మరి అదే రీతిగా ఇక్కడ నాకు సీటు ఇవ్వటం జరిగింది. మరొక్కసారి మరి పెద్దాపురం నియోజకవర్గంలో నన్ను జనసేన పార్టీ తరపునే శాసనసభకి చట్టసభకు పంపించాలని ఆ వినాయకుడిని ఆ అమ్మవారిని మరి ఆశీర్వాదం కోసం తాటిపత్తి గ్రామం రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా మేము ప్రచారం ఈరోజు నుంచి మొదలెడతాం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మేము తాటిపత్రిలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో రావడం జరిగింది. మరి ఇప్పటి నుంచే మేము ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రచారానికే మరి బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా విజయకేతనం ఎగరిస్తుంది అనేటువంటి చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదని సందర్భంగా తెలియజేస్తుంది.